శ్రీ నాందే మహారాజ్ 669వ వర్ధంతి వేడుకలను మేరు సంఘం ఆధ్వర్యంలో బోధన పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. వేడుకలకు హాజరైన భక్తులకు వినూత్న రీతిలో ప్రసాదానికి బదులు మొక్కలను పంపించేశారు. బోధన్ పట్టణంలో ఆషాఢ శుక్ల త్రయోదశిని పురస్కరించుకుని శ్రీ నాందేవ్ మహారాజ్ 669వ వర్ధంతి సందర్భంగా మంగళవారం బోధన్ పట్టణంలోని నాగరేశ్వర మందిరం వద్ద ఉదయం 11 గంటలకు బోధన్ సిఐ నాగార్జున గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్ర నాగరేశ్వర మందిరం నుండి ప్రారంభమై పెద్ద హనుమాన్ మందిరం, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా శ్రీ చక్రేశ్వర శివ మందిరం వరకు కొనసాగింది. శోభాయాత్రలో పాల్గొన్న ప్రజలకు వినూత్నంగా మొక్కలు పంపిణీ చేశారు. మేరు సంఘం సభ్యులు, మహిళలు కోలాటాలు, పాటలు, భజన పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. వర్షం పడుతుంటే కూడా భక్తులు వర్షాన్ని సాయుధం లెక్క చేయకుండా భక్తి పాటలు పాడుతూ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్ర అనంతరం చక్రేశ్వర శివ మందిరంలో పూజాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శివాలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బోధన్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు, మేరు సంఘం ప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు గంగా కిషన్, బోధన్ మేరు సంఘం అధ్యక్షులు కొట్టూరు నవీన్ కుమార్, నాయకులు శ్రీనివాస్, గంగాధర్లతో పాటు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. పుణ్యతిథి సందర్భంగా ఈరోజు నామదేవ్ మేరు సంఘం ఆధ్వర్యంలో బోధన పట్టణంలో మా భజన మండలి ఆధ్వర్యంలో మరియు నామదేవ్ మేరు సమాజం ఆధ్వర్యంలో నామదేవ్ మహారాజ్ యొక్క శోభాయాత్రను ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి శోభాయాత్రకు బోధన మండలంలో బోధన చుట్టుపక్కల గ్రామాల నుండి వివిధ సంఖ్యల భక్తులు, భజన మండలి పాల్గొని నామదేవ్ మహారాజ్ యొక్క సంకీర్తనతో బోధన మండలము నామదేవ్ వారి కీర్తి ప్రతిష్టలు ఇచ్చేసినారు. ఈ సందర్భంగా విచ్చేసిన జిల్లా నాయకత్వానికి, జిల్లా మేరు సంఘ నాయకత్వానికి, మళ్ళా గ్రామాల నుండి విచ్చేసిన మేరు బంధువులకి, మన భజన మండలికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా బోధన పట్టణ సీఏ గారికి మాకు బందోబస్తు కల్పించి చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు.